మహబూబాబాద్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో యూపీఎస్ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని కుమారి నిర్భయ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు విమల హరీష్లు పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్ ఐడి కార్డ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థినికి చిరు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచి ఎండి షఫీయుద్దీన్, ప్రధానోపాధ్యాయులు భద్రుక్ నాయక్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామం బ్రహ్మణపల్లి లక్ష్మీపురం మహబూబాద్ మండల్ డిస్ట్రిక్ట్ మహబూబాద్ గ్రామం యూపీఎస్ పాఠశాలలో నిర్భయ అనే అమ్మాయి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆ వేడుకలు అమ్మాయితో పాటు స్కూల్ అందరికీ కల్పించాలని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు టై బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా బాగా మంచి సంతోషం అనిపించింది గ్రామానికి. ఇదేవిధంగా మా స్కూల్కు ఇంకేమన్నా సహాయ సహకారాలు అందించే దాతలు ఎవరైనా ఉన్నా రావచ్చు. మండలంలో ఎక్కువ పాపులేషన్ ఉన్న స్కూలు, ఈ స్కూల్ టీచర్ స్టాఫ్ అంతా మంచి పట్టుదలతో మండల స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని స్కూల్ కోసం కష్టపడుతున్నారు. అదేవిధంగా ఈ టై బెల్టుల పంపిణీకి కృషి. లక్ష్మీపురం బ్రాహ్మణపల్లి మండలం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్లో ఈ యూపీఎస్ స్కూల్లో నా కూతురంటే చారి నిర్భయ విద్యను అభ్యసిస్తుంది. తన 6వ జన్మదినం సందర్భంగా ఓ ప్రత్యేకంగా తన తోటి విద్యార్థుల మధ్య జరుపుకోవాలని చెప్పి తపించాం. ఆ తపనలో భాగంగా ఎవరికైతే టై బెల్ట్ ఐడి కార్డు లేవో వారిని గుర్తించి స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి భద్రనాయక్ గారు మరియు గ్రామ సర్పంచ్ అయినటువంటి ఎంబి షఫీయుద్దీన్ గారు సహకారంతో వారిని గుర్తించి సుమారు 60 మంది విద్యార్థులకు టై బెల్ట్ అండ్ ఐడి కార్డులు పంపించాలని నిర్ణయించుకున్నాం.